ఏఏజి టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు. ఏమండి ఏనోషు, మీరు ఇక్కడే ఉండండి. ఒకసారి అటు వెళ్ళొస్తానండి. ఎక్కడికి? ఇందాక నుంచి అమ్మాయి ఒక్కతే కూర్చుని బాధపడుతూ ఏదో ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. ఒకసారి మాట్లాడొద్దామనండి. సరే అయితే వెళ్ళు. అమ్మా, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంట్రా? ఆ, ఏం లేదక్కా. నీతో ఎవరు రాలేదు? నువ్వు ఒక్కదాన్ని వచ్చావా? ఒక్కదాన్నే వచ్చానక్క. అవునా? నువ్వు ఒక్కదాన్ని రావడం ఏంటి? మనసేం బాగాలేదక్క, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను. ఏమైంది? ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా? ఇలా కూర్చో, నీకు మాట చెప్తాను. ఏమైంది? నేను ఇక్కడే పక్కూరు నుంచి వచ్చానక్క. చిన్నప్పటి నుంచి కష్టాలే. నాన్న నా చిన్నప్పుడే అమ్మని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి అమ్మే పెంచిందక్క. అమ్మ నన్ను చదివించడానికి కొన్ని నెలల్లో పాచి పని చేసి ఎంతో కష్టపడేదక్క. నేను బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుని అమ్మను బాగా చూసుకోవాలనుకున్నానక్క. కానీ నా మతిమరుపు వల్ల ఎంత చదివినా 2 పాయింట్లో తప్పిపోతున్నానక్క. జాబ్ రావట్లేదు. ఇంత కష్టపడి నన్ను ఈ స్థితిలో ఉంచిన అమ్మకి కొంచెం కూడా సంతోషాన్ని కలిగించలేకపోతున్నాను. అందుకే చాలా బాధగా ఉందక్క. నా భవిష్యత్ ఏంటో నాకే అర్థం కావట్లేదక్క. చాలా భయంగా ఉంది. ఇక్కడ నుండైనా నేను లేకపోతే అమ్మ సంతోషంగా ఉంటారు కదా అనిపిస్తుంది అక్క. అయ్యో, అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. నీకు విషయం చెప్పనా? నేను కూడా జీవితంలో అనేక విషయాల్లో ఓడిపోయాను. చదవంటావా? ఏమీ లేదు. పోనీ ఏదైనా వ్యాపారం పెట్టుకుని భవిష్యత్తులో ముందుకెదుగుదామనుకుంటే ఆడపిల్లను కదా, ఏమీ ధైర్యంగా చేయలేను. అర్థం కాని నా జీవితంలోని నా స్థితి ఏంటా అని చాలాసార్లు బాధపడ్డాను, భయపడ్డాను. ఏ పని చేత కాదు ఇంట్లోంచి బయటికి రాదని, ఎలా బ్రతుకుతుందో ఏంటోని 4 రకాలుగా అన్నప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటని నాకు చాలాసార్లు భయమేసింది.
అనవసరం. ఈ బ్రతికెందుకు బ్రతకడమని నేను చనిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాను, కానీ యేసయ్య నాకు పరిచయమై నా బ్రతుకులో నిరీక్షణ కలిగించి నాకు బ్రతకడం నేర్పించారు. ఇప్పుడు నేను బ్రతకడమే కాదు, అనేకులను బలపరుస్తూ అనేకులను బలపరిచే సాధనంగా ప్రభు నన్ను వాడుకోవడం మొదలుపెట్టారు. సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు ఓడ నావికుడు ఆలలకు భయపడ్డు. ఆ ఓడని పక్కకు తిప్పడు. ఆ ఎదురయ్యే పెద్ద పెద్ద కెరటాలకు ఎదురెళ్తూ ఆ ఓడని నిదానంగా ఓపిగ్గా ముందుకు తీసుకువెళ్తాడు. ఎందుకో తెలుసా, పక్కకు తిప్పితే కెరటాలకి ఓడ ఒరిగిపోతుంది, అలాగని వెనక్కి వెళ్తే ఈ ప్రవాహానికి ఓడ కొట్టుకుపోతుంది. అందుకని ఓడ నడపడం ఎంత కష్టమైనా నావికుడు కెరటాలకి ఎదురు నడుపుతాడు. అప్పుడే తను ఆ ప్రవాహాన్ని జయించి చేరవలసిన గమ్యం చేరతాడు. మనం గమ్యం చేరాలంటే పెను తుఫాన్లకి భయపడకూడదు. నేను ఈరోజు ఇలా బ్రతికి ఉన్నానంటే అనుక్షణం నాతో మాట్లాడుతూ నన్ను ఆదరించి బలపరిచింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన వాక్యం మాత్రమే. అక్క, ఆ బైబిల్ని ఇంకోటి చదవచ్చా? తప్పకుండా చదవచ్చమ్మా. నువ్వు విశ్వాసంతో చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. మీకు వీలైతే నాకు ఒక బైబిల్ ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తానమ్మా, కారులో ఉంది, వెళ్ళేటప్పుడు ఇస్తానే. సరే అక్క, రా వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రతిరోజు వాక్యాన్ని చదువు. ఎందుకో తెలుసా, ఆయన గాలిని గద్దించిన దేవుడు, సముద్రపు పొంగును అణచినవాడు, అగ్ని బలమును చల్లార్చినవాడు. ఆయన యందు విశ్వాసముంచి ఆయనకు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. నేస్తమా, ఓటమి ఎదురైనప్పుడు ఓర్పు అవసరమని, ఓర్పు గొప్ప ద్రోహద కార్యాలు జరగకుండా ఆపుతుందని బైబిల్ తెలియజేస్తుంది. నీ జీవితంలో విజయాన్ని చూడాలంటే విసుగుదలు అస్సలు రానియక అసాధ్యాన్ని సుసాధ్యంగా మలచగల శక్తిమంతుడైన యేసయ్యకు నీ వైఫల్యాన్ని అప్పగించు, నీ అపజయాన్ని అప్పగించు, నీ అవమానాన్ని అప్పగించు. ఎప్పుడైతే ఆయన చేతికి నీ సమస్యను అప్పగిస్తావో, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, ఎండిన ఎడారిలో నీటిని పుట్టించిన దేవుడు నీ అపజయాన్ని జయముగా మార్చడానికి జయశీలుడైన యేసయ్య నీ ముందు నడుస్తాడు. వెనుకకు చూడక ముందుకు నడు. అంతా నీకు విజయమే, అపవాదికి అపజయమే.